హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాన్వి అండ్ ఫ్యామిలీస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ టైం అండి నేను గులివిందల చేపల పులుసు అయితే చేస్తున్నాను. ఈ ఫిష్ అయితే నేను ఫ్రెష్లో ఆర్డర్ చేసామన్నమాట, ఎందుకంటే జెప్టోలో ఈ రోహు ఫిష్ కొన్ని కొన్ని అవైలబిలిటీలో ఉంటున్నాయి. సో కొత్తగా ట్రై చేద్దామని ఇందులో అయితే ఆర్డర్ పెట్టాము. ఫిష్ అయితే ఎలా నీట్గా క్లీన్ చేసి కట్ చేసి అయితే ఇచ్చారు. సో లో ఇచ్చేయకుండా మనం ఈ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేనైతే ఆనియన్స్, టొమాటో, గ్రీన్ చిల్లీస్ అలాగే కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ అంటే ఈ ఫిషెస్ అన్నీ మళ్ళీ ఇంకోసారి వాష్ చేసి అందులోని పసుపు, కారం, ఉప్పు, చిన్నది లెమన్ అయితే పై పైన అంటే ఎక్కువగా రాయలేదు, ఎందుకంటే అది మెత్త మెత్తగా ఉంటుంది కదా. సో అందువల్ల నేను గట్టిగా రాయకుండా జస్ట్ పైన అప్లై చేశాను అంతే. అలాగే ఇది ఒక పేస్ట్ తయారు చేసుకున్నాను. దీంట్లోకి నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ అలాగే గ్రీన్ చిల్లీ, దాల్చిన చెక్క, లవంగాలు, అల్లం, వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేసుకున్నాను అండి. కావాలంటే 2-3 ధనియాలు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ముందుగా ఇవన్నీ రెడీ చేసుకున్నాక పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి పులుసుకి, సో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ కూడా ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పులుసు కదా కారం ఎక్కువ పడుతుంది దీనికి. దాంట్లోకి ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకున్నాను నేను కొంచెం. ఈ ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోవాలండి ఆయిల్లోనే. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి నేను ఈ టొమాటో ప్యూరీ, మనం మిక్స్ చేసుకున్న ప్యూరీని మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కొంచెం తేలేంత వరకు కూడా మనం ఈ టోటల్ మిక్స్చర్ని మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో తీసుకుంటూ లిడ్ క్లోజ్ చేసుకొని, ఇది కొంచెం ఆయిల్ అనేది తేలుతూ ఉంటుంది కదండి, ఆ స్టేజ్లోనే మనం ఈ ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసేయాలి. అస్సలు కలపకూడదు, ఎక్కువ కలపకూడదు. ఇది కలిపితే ఏంటంటే మొత్తం ముక్కలన్నీ కూడా ఫిష్ అంతా కూడా పీస్ పీస్గా అంత బాగోదన్నమాట, ఫిష్ పులుసులోకి కూడా వెళ్ళిపోద్ది. అది వేసిన తర్వాత నేను అందులోకి కొంచెం వాటర్ అలాగే చింతపండు రసం కూడా యాడ్ చేసి ఎక్కువసేపు ఉడికించలేదండి, ఒక 5 మినిట్స్ మాత్రమే లో ఫ్లేమ్లో నేను ఉడికించాను అంతే. ఫిష్ అనేది రెడీ అయిపోయింది. అలాగే కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువే పడుతుంది పులుసులోకి. అన్ని ఫిషెస్లా కాదండి, గులివిందలు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మా పాపకు కూడా బాగా నచ్చింది. ముళ్ళులు అయితే తక్కువ ఉంటాయి, చెప్తున్నా కదా ఎక్కువగా ఉడికించామంటే కనుక ముళ్ళులన్నీ కర్రీలోకి వెళ్ళిపోయి అంత బాగోదన్నమాట. అది తినడానికి బాగోదు, పిల్లలు తినరు మెయిన్, అస్సలు పెద్దవాళ్ళ మనకే అంతగా నచ్చదు. పులుసులు ఎప్పుడు కూడా మార్నింగ్ కన్నా నైట్కి చాలా బాగుంటుంది. నేనైతే అలాగే తింటాను అనమాట, మార్నింగ్ కన్నా నైట్ వేసుకొని తింటాను. సో ఇదైతే రెడీ అయిపోయిందండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సాన్వి అండ్ ఫ్యామిలీస్ వ్లాగ్స్.